తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అధ్యక్ష, వారు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి మాట్లాడిన అధ్యక్ష, నాకంత దీపదలుగా ఒక్కటి మాత్రం తెలుసు అధ్యక్ష, ఈ దేశంలో కోల్ మైన్స్ కావాలని చెప్పి సింగరేణి దరఖాస్తు చేసుకున్నా లేదా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసుకున్నా 14% అలకడి చేస్తే 14% వాళ్లకు రెవెన్యూలో ఇవ్వాలి. ఒకవేళ కనుక అట్లా దరఖాస్తు చేసుకోకపోతే, ఓపెన్ టెండర్లు కనుక పాల్గొంటే 4% కట్టే అక్కడ ఉంటుంది అధ్యక్ష. అందుకని ఈ మధ్యకాలం ఏం చేస్తున్నారు అధ్యక్ష, అలొకేషన్ కోసం కాకుండా నచ్చిన మైన్స్ టెండర్లో పాల్గొని తీసుకుంటున్నా అధ్యక్ష. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, నేను ఏదో ఉత్తగా చెప్పట్లేదు కానీ 100% సింగరేణి కనుక ఒక 10 మైన్స్ కావాలని చెప్పి కనుక మీరు దరఖాస్తు చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే నేను ఉండాలి అధ్యక్ష ఇక్కడ. రెండవది, మీరు టెండర్ల రెండవది మనకు కొన్ని వయబుల్ కాక, ఇప్పుడు సామాన్య పెళ్లి ఉంది మనకు వయబుల్ కాక అనుకుంటాం అధ్యక్ష. ఇవాళ మీకు తెలుసు, వారి తెలుసు, సుమన్ గారికి బాగా తెలుసు, ఇలా 12 టన్స్, 1 టన్ను బొక్కుకు 12 టన్ల మట్టి కావచ్చు, 1 టన్ను బొక్కు 8 టన్ల మట్టి కావచ్చు, ఇట్లా ఓటు పడిన మీద ఆరుపడి లాభ నష్టాలు ఉంటాయి అధ్యక్ష. మన దగ్గర అక్కడక్కడ ఇక్కడ అండర్గ్రౌండ్ మైన్ చేయాల్సి ఎక్కడ ఉండదు కాబట్టి నేను చెప్పిందా చెప్పరాదు, అంత తొందర ఎందుకే, నేను చెప్పిందా చెప్పరాదు అధ్యక్ష. నేను ఒకటే ఏమంటానంటే మన దగ్గర కొన్ని మైన్స్ అది ఓపెన్ కాస్ట్ కోసం పనికిరావు కాబట్టి, అండర్గ్రౌండ్ మైన్స్ కోసమే చేయాల్సి ఎక్కడ ఉంటుంది కాబట్టి, అండర్గ్రౌండ్ మైన్స్ వయబుల్ కాదని మనం అంటా ఉన్నాం కాబట్టి, నేనేమంటానంటే అన్నీ మనం లాభ నష్టాల కోసం చేయం కాబట్టి ఓపెన్ కాస్ట్ మైన్తో పాటుగా అండర్గ్రౌండ్ మైన్ కూడా మనం చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఎందుకు అడుగుతుంది అధ్యక్ష. ఇవాళ కార్మికులకు వచ్చే పైసలు, కార్మికులకు వచ్చే డబ్బు అది వేస్ట్ కింద కాదు అధ్యక్ష, కొన్ని కుటుంబాల పెట్టిన కాన్సెప్ట్ ఉన్నది అధ్యక్ష. ఇక్కడున్న సంపద, ఇక్కడున్న వనరులు పేదవాళ్ళకు ఉపయోగపడితే లాభం మనమే కదా అధ్యక్ష. అందుకని దయచేసి మీరు ప్రతిదానికి కూడా ఏదో ఎదురుదారి చేసే పద్ధతి కాకుండా, సరే నాకు కొన్ని తెలియకపోవచ్చు, నాకు ఇంకా సిస్టమ్ కూడా తెలియకపోవచ్చు, కానీ నేను అడుగుతున్నది తెలంగాణ కోసం అడుగుతున్నా, తెలంగాణ ప్రజల కోసం అడుగుతున్నా కాబట్టి దయచేసి ఆలోచించమని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. రాజేందర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష చివరిగా అధ్యక్ష, సింగరేణికి ఒకనాడు బ్రహ్మాండంగా 5,000 కోట్లు 10,000 కోట్లు డిపాజిట్ ఉంది అధ్యక్ష. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, వాళ్ళకు రావాల్సిన బొగ్గు డబ్బు రాకపోవడం, వాళ్ళ ఆధ్వర్యం ఉంటుంది జన్కో స్టేషన్లో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అవుతుంది అధ్యక్ష. 25,000 కోట్ల రూపాయలు గల సింగరేణి రావాల్సిన బకాయిలు రాలేదు కాబట్టి వాళ్ళే స్వయంగా డిపాజిట్లన్నీ కూడా కరగ తీసుకొని 10,000 కోట్ల రూపాయలు సింగరేణి అప్పు తెచ్చుకొని వస్తుంది కాబట్టి, అప్పు తెచ్చుకొనే ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి, దయచేసి సింగరేణికి పడ్డ బకాయిలన్నీ కూడా వెంటనే 25,000 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. డిస్కషన్ అండ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఓవర్. ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ టు మూవ్ ద మోషన్ ఫర్ లీవ్ ద ఇంట్రడ్యూస్ ద తెలంగాణ మున్సిపాలిటీస్ అమెండ్మెంట్ బిల్ 2023. సార్, డిప్యూటీ స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద తెలంగాణ మున్సిపాలిటీస్ అమెండ్మెంట్ బిల్ 2023 సార్. మోషన్ మూడ్. The question is that the Telangana Municipalities Amendment Bill 2023 introduced. Those who are up for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, I wait. Yes, I wait. The motion is carried and the bill is introduced. I request the minister concerned to give reply one for other to the discussion on voting and demands for grants. I request the Minister for Municipal Administration and Urban Development on behalf of the Chief Minister to give reply to the